నువ్వెవరు నీ ఆశయం ఏంటి నువ్వు వేసే ప్రతి అడుగు ఎటువైపు వేస్తున్నావు ఓకే అది విజయం వైపా అపజయం వైపా ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటే విజయం కావాలి అని అంటే సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ అనేది ఎక్కడో లేదు అది నీ లోపలనే ఉంది ఓకే చాలామంది అంటుంటారు మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది లేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకు జాబ్ వచ్చింది నేను ఎంత చదివినా జాబ్ రావట్లేదు నేను ఏం చేస్తున్నాను అని అతను చదివేది చదివే నువ్వు చదివేది చదివే కానీ అతనికి నీకున్న తేడా ఏంటి ఓకే అతను ఏంటంటే ప్రతి క్షణాన్ని అంటే ప్రతి నిమిషాన్ని ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి దానిలో ఉన్న మ్యాటర్ ఎలా గ్యాదర్ చేయాలి అని అతడు చదివాడు లేదంటే ఆమె చదివింది ఓకే మరి నువ్వేం చదువుతున్నావు ఐదు నిమిషాలు చదువుతున్నావు పది నిమిషాలు ఫోన్ వైపు చూస్తున్నావు ఎంతసేపు ఫ్రెండు వాట్సాప్లో మెసేజ్ చేశాడా ఫేస్బుక్లో మెసేజ్ చేశాడా ఏమైనా వీడియోలు పెట్టారా ఆ వీడియోలపైన ఉన్న ఇంట్రెస్ట్ ఆ చాటింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ పైన లేదు ఓకే అందులో అవసరం ఉన్న చాటింగ్ ఏమైనా ఉందా అంటే లేదు పనికొచ్చే వీడియోలు ఏమైనా ఉన్నాయంటే లేవు ఏదో టైంపాస్ టైంపాస్ అనేది ఎప్పుడు చేయాలి నువ్వు మీరు అంటారు ఈ ఏజ్లో చేయకుండా ఎప్పుడు చేస్తావు ఓకే ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తారనుకోండి నెక్స్ట్ ఎంజాయ్ చేయడానికి లైఫే ఉండదు ఇప్పుడు కాస్త కష్టపడ్డారనుకోండి లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ లాంగ్ ఉన్నత స్థాయిలో బతకొచ్చు ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్ కోసమే ఇప్పుడు ఏదో చాటింగ్ చేశామా వీడియోలు చూసామా ఇంకేమైనా చేసామా అనుకుంటే మీ లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది లేదు ఇప్పుడున్న సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకుంటే మీ జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుంది కొందరు అంటుంటారు చాలా వరకు ఒక డైలాగ్ విన్నాను ఏంటంటే ఏముంది మేడం ఏబీసీడీలు నాలుగు వస్తే చాలు జాబ్ వస్తుంది అని ఇది సినిమా కాదండి సినిమాలలో వాడే డైలాగులు మీరు వాడితే మీరు అక్కడే ఉంటారు అది సినిమా జస్ట్ రెండున్నర గంటలు ఆడే సినిమా మాత్రమే మీ జీవితం రెండున్నర గంటలది కాదండి మీ పైన డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే అంతేగాని ఏదో ఎగ్జామ్ రాసామా అంటే ఏబీసీలు ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది మన అదృష్టం ఉంటే జాబ్ వస్తుంది అదృష్టం నమ్ముకోండి అదృష్టం ఎప్పుడు నమ్ముకుంటారు మీరు కష్టపడ్డప్పుడు మీరు కష్టపడేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే అదృష్టాన్ని వన్ నమ్మండి అంతేగాని అదృష్టాన్ని నైంటీ నైన్ పర్సెంట్గా నమ్మకండి ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది అంటుంటారు బుక్ ఓపెన్ చేసి నిద్ర వస్తుంది బుక్ ఓపెన్ చేసి చదవాలనిపించట్లేదు ఒకసారి కొద్దిగా చదవంగా నిద్ర వస్తుంది ఒక లెక్క చేసి డిస్టర్బ్ అయిపోతాను చేయాలనిపించదు చదవాలనిపించదు ఎందుకు అనిపించదు గట్టిగా కూర్చోండి ఎందుకు రాదు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఎందుకంటే అది నువ్వు చదివేది నువ్వు ఒక్కడే చదవట్లేదు నీతో పాటు కొన్ని కోట్ల మంది చదువుతున్నారు వందల మంది కాదు లక్షల మంది కాదు కొన్ని కోట్ల మంది చదివినప్పుడు నీకెందుకు అంత ఇబ్బందిగా ఉంది నువ్వెందుకు చదవలేకపోతున్నావు నువ్వు స్పెషల్గా అయితే ఏం చదవట్లేదు కదా అందరూ చదివేది నువ్వు చదువుతున్నావు వాళ్ళెందుకు చదువుతున్నారు నువ్వెందుకు చదవలేకపోతున్నావు లోపం అనేది ఎక్కడుంది వాళ్ళ లోపలు ఉందా నీ ఉందా నువ్వు చదివే బుక్కు ఎగ్జాంపుల్కి టూ హండ్రెడ్ పేజెస్ ఉందనుకోండి ఒకరు వన్ అవర్లో కంప్లీట్ చేస్తారు ఆ బుక్ని ఒక టూ అవర్లో కంప్లీట్ చేస్తారు ఒకరు త్రీ అవర్లో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ ఎన్ని అవర్స్లో చేశామని కాదు అందులో మ్యాటర్ ఎంత గ్యాదర్ అయ్యింది అనేది కొందరు అంటుంటారు నేను బుక్ ఓపెన్ చేస్తే అయిపోయే వరకు నేను లేవను అని ఓకే కానీ అందులో నుండి నువ్వు ఎన్ని పాయింట్లు నేర్చుకున్నావు అంతే తప్ప నా దగ్గర రూమ్ మొత్తం లైబ్రరీ ఉంది అన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి అన్ని బుక్స్ నీ దగ్గర ఉన్నాయా లేవా పక్కన విషయం ఎందుకంటే నీకు ఎగ్జామ్ వాళ్ళు నీ దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ వేయడు ఏ క్వశ్చన్ వేయాలో ఆ క్వశ్చన్ వేస్తాడు దేనికి ఆన్సర్ ఇవ్వాలో దానికి ఆన్సర్ ఇవ్వాలి అన్ని బుక్స్ ఉన్నాయి అన్ని బుక్స్లో మ్యాటర్ నీ దగ్గర ఉందా సక్సెస్ అనేది ఎటో లేదండి అది మీ లోపలే ఉంది నీ లోపల ఉన్న ఒక భయాన్ని తొలగించండి నేను చదువుతానా లేదా నేను జాబ్ కొడతానా లేదా నాకు ఈ జాబ్ వచ్చిద్దా లేదా పక్కన పెట్టండి చదవండి ఫస్ట్ చదవండి 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 జాబ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది మనకి ఇంతకుముందు ఒక న్యూస్ పేపర్లో విన్నాం ఒక టూ ఇయర్స్ బ్యాకేమనుకుంటా కరీంనగర్లో ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరి కొడుకు ఇప్పుడు ఐఏఎస్ హోదాలో ఉన్నాడు ఓకే ఎవరు అతను ఒక గొర్రెల కాపరి కొడుకు అతను ఊహించాడా తన కొడుకు ఆ హోదాలో ఉంటాడని ఊహించాడా ఊహించలేడు అయినా అతను అవును నేను గొర్రెల కాపరి కొడుకుని చదవగలుగుతానా నాకు ఈ ఉద్యోగం వస్తుందా అని అనుకోలేదు కష్టపడ్డాడు తనని తాను నమ్మాడు నేను చదవగలను నేను సాధించగలను తన పైన తనకు ఒక నమ్మకం ఉంది అంతేగాని అదృష్టాన్ని తను కష్టాన్ని నమ్మాడు సో వన్ పర్సెంట్ మాత్రమే పనికి వస్తుందండి అదృష్టం ఇక్కడ అంతేగాని నైంటీ నైన్ పర్సెంట్ అయితే కాదు మీరు చేయాల్సింది ఒకటే మీరు ఎన్ని గంటలు చదువుతారని ఎవరు అడగరు ఇప్పుడు అంటారు ఎన్ని గంటలు అంటే నేను పది గంటలు చదువుతున్నా నేను పన్నెండు గంటలు చదువుతున్నా నేను పద్దెనిమిది గంటలు చదువుతున్నా నేను రోజుకి రెండు గంటలు నిద్రపోతున్నా అంటారు ఒక్కసారి జాబ్ కొట్టారనుకోండి నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా నువ్వు ఒక జాబర్వా అని మాత్రమే అడుగుతాడు తప్ప నువ్వు ఎన్ని గంటలు చదివావా అన్ని గంటలు చదివా అనేది అప్పుడు అవసరం లేదు చాలా వరకు అంటుంటారు నేను రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతున్నాను నాకు జాబ్ రావట్లేదు అని పద్దెనిమిది గంటలు చదువుతున్నావు కానీ నీ బాడీ ఎక్కడే ఉంది నీ బ్రెయిన్ ఎక్కడ ఉంది మరి నీ బ్రెయిన్ ఎక్కడ పెట్టి చదువుతున్నావు రోజుకి పద్దెనిమిది గంటలు చదివినంత మాత్రం జాబ్ వస్తాను గ్యారెంటీ ఇవ్వగలవా రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతున్నారు కొందరు అంటారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతున్నాను నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ చదువుతున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ నీ బ్రెయిన్ అసలు రిసీవ్ చేసుకుంటే కానీ నీ చదివేది ఎవరు చదవరు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు పర్టికులర్గా చదివేది తిప్పి కొడితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ మాత్రం చదువుతున్నావు అద్గుట్టంగా కరెక్ట్ నీ బ్రెయిన్లోకి వెళ్తుందంటే ఆ క్వశ్చన్ మార్క్ నువ్వే వేసుకోవాలి నీకు ఎంతవరకు నీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది నీ క్వశ్చన్ మార్క్ని నువ్వే వేసుకో ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళండి అసలు నువ్వేంది ప్రజెంట్ నీ లైఫ్ ఏంది ఫ్యూచర్లో నీ లైఫ్ ఏంది అని క్వశ్చన్ మార్క్ నువ్వే వేసుకో ఎవరో స్పెషల్గా వచ్చి వేయరు ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే వేసుకుంటావో ఆ క్వశ్చన్ మార్కు ఎప్పుడైతే నీకు ఆన్సర్ వస్తుందో సక్సెస్ అనేది నీకు ఎంత దగ్గర ఉందంటే అంత దగ్గరలో ఉన్నట్టు అంతేగాని ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ రాలేదనుకోండి మీరు ఇంకా దూరంగా ఉన్నట్టు ఒక్కసారి మీ క్వశ్చన్ని మీరే వేసుకోండి వేరే వాళ్ళు ఎవరు వేయరు ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది చదవాలి అని చాలా పట్టుదలతో ముందుకొస్తారు వాళ్లకు ఎదుటి వాళ్ళు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయడం అరే ఈడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అదైందంట ఇదైందంట అని చాలామంది డిస్టర్బ్ చేస్తుంటారు అలా డిస్టర్బ్ అవ్వకండి కొన్ని రోజులు మీకు ఏదైతే అవసరమో దాన్ని రిసీవ్ చేసుకోండి అనవసరమైన దాన్ని పక్కన పెట్టేసేయండి ఓకే ఇంకోటి ఏంటంటే మనం చదివేటప్పుడు మనం మైండ్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది ముందుకు వస్తుంటారు మనకు తెలియకుండానే చాలామంది ఉంటారు ఏంటంటే ఏదో కొత్త మూవీ రిలీజ్ అయిందంటే చూద్దామా లేదంటే అక్కడికి వెళ్ళి టీ తాగి వద్దామా ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా టైం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో అంటే చదువుని కొద్దిసేపు పక్కన పెడతావో వన్ డేలో అప్పుడు మాత్రం వెళ్ళు అంతే తప్ప బుక్కులు పక్కన పడేసి వెళ్ళకు వన్స్ ఒక్కసారి బుక్లను పక్కన వేసేసావు అనుకో మళ్ళీ దాన్ని గ్యాదర్ చేయడానికి టైం పట్టుద్ది మొత్తం కంప్లీట్ చేశాక అప్పుడు ఏంటనేది ఆలోచించు వెళ్ళాలా వద్దా అవసరమా కాదా అవసరం ఉంటే వెళ్ళు లేకుంటే లేదు అది వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే వెళ్ళు ఓకే అంతే తప్ప నేను చాలా వరకు చూస్తుంటాను ఫోన్ పక్కన ఉంటుంది బుక్కు ముంగలు ఉంటుంది బుక్కుల కంటే ఫోన్లు ఎక్కువ చూస్తుంటారు ఓకే ఆ ఫోన్ జస్ట్ చిన్న మెసేజ్ వచ్చిన మెసేజ్ రాకుండా ఫోన్ వైపు చూస్తుంటారు ఓకే బుక్కులో ఒక లైన్ కూడా అయిపోదు చదవడము ఫోన్ వైపు పదిసార్లు చూస్తుంటారు ఫోన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే ఫోన్ని వాడండి అంతే తప్ప ఫోన్ని పక్కన పెట్టుకొని చదవకండి మీరు అంటుండొచ్చు మేడం మన క్లాసులు యూట్యూబ్లో ఉన్నాయి కదా మరి ఫోన్ కావాలి కదా అని అవసరం ఉన్నప్పుడే చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చెప్తుంటాను ఆల్రెడీ మన క్లాసు ఈ టైంకి వస్తుందండి అని ముందే చెప్తుంటాం అప్పుడు తీసుకోండి చూడండి ఓకే అంతే తప్ప మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫోన్ పక్కన పెట్టుకో అని చెప్పట్లేదే ఇంకోటి ఏంటంటే సక్సెస్ అయిన వ్యక్తికి కాని వ్యక్తికి రోజుకి ఉండేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే అతను ఎందుకు సక్సెస్ అవుతున్నాడు నువ్వెందుకు అవ్వలేకపోతున్నావు ఓకే అతను చదివేది వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా పర్ఫెక్ట్ చదువుతున్నాడు నువ్వు టెన్ అవర్స్ కూర్చున్నా చదవలేకపోతున్నావు చదువుతున్నా అనుకుంటున్నావు కానీ నువ్వు చదవట్లేదు చదువుతున్నా అనేది నీ భ్రమ మాత్రమే పర్ఫెక్ట్ వన్ అవర్ కూర్చో ఒక బుక్కు ఒక పెన్ను మాత్రమే తీసుకుని వెళ్ళు డిస్టర్బ్ కానీ రూమ్లో కూర్చో అందులో నువ్వు చదివేది ఒక్క పేపర్ అయినా ఆ బుక్కుల నుండి ఒక్క పేపర్ అయినా ఎంత పర్ఫెక్ట్ చదువుతావో చూసుకో అంతేగాని ఏదో చదివామా అయిపోయిందా అనుకుంటే మీ లైఫ్ అక్కడికే ఉంటుంది ముందుకురా నువ్వేందో నువ్వు ముందు నిరూపించుకో చదవగలను నాకు చేతన అవుతుంది నేను జాబ్ కొట్టగలను ఆ నమ్మకం ఉంటేనే జాబ్కు ప్రిపేర్ అవ్వు లేదంటే వేరేదేమో చెయ్యి టైం వేస్ట్ చేసుకోకు ఏదో నామక చదువుతున్నాను అనుకుంటే ఇటు నువ్వు చదవలేవు అటు వేరే వరకు చేసుకోలేవు నీ ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దానికంటే నేను చదవగలనా నాతోనవుతుందా నేను జాబ్ కొట్టగలనా నాకు ఆ సత్తా ఉందా అనేది నువ్వే డిసైడ్ అవ్వు లేదు అనుకుంటే డ్రాప్ అవ్వు వేరేదేమైనా బిజినెస్ చేసుకుంటావా ఏమైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటావా చేసుకో అంతేగాని ఈ భ్రమలో బతకకు ఏదైనా చదువుతున్నాను నేను ఇన్ని బుక్కులు కంప్లీట్ చేశాను అన్ని బుక్కులు కంప్లీట్ చేశాను ఎన్ని బుక్కులు కంప్లీట్ చేసావు అనేది కాదు మ్యాటర్ ఉంది అనేది ముఖ్యం ఓకే అంటావు ఏమని నేను చాలా బుక్స్ చదివాను ఇప్పటి నుండి చదువుతున్నాను నేను టెన్ ఇయర్స్ నుంచి చదువుతున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాను టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాను అయినా నాకు జాబ్ రావట్లేదు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అనే దాన్ని ముందు తెలుసుకొని చదువు స్టార్ట్ చేయి అంతే తప్ప ఇప్పుడు చాలామంది అంటున్నారు నేను ఆర్ఆర్బికి అప్లై చేశాను ఎన్టీపీసీకి అప్లై చేశాను సచివాలయం నువ్వు ప్రతి జాబ్కి అప్లై చేస్తున్నావు ఓకే కానీ మార్క్స్ చూడు అక్కడ ఇక్కడ తేడా వస్తాయి ఒక దగ్గర తగ్గుతున్నాయి ఒక దగ్గర పెరుగుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి నువ్వేదో మిస్టేక్ చేస్తేనే కదా తగ్గుతున్నాయి అంటుంటారు పేపర్ టఫ్గా ఇచ్చాడు ఇక్కడ పేపర్ సింపుల్గా ఇచ్చాడు నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టఫ్గా ప్రిపేర్ అవ్వు అలాంటప్పుడే నువ్వు ఏమైనా జాబ్ కొట్టగలుగుతావు అంతే తప్ప నువ్వు ఏదో అల్లటప్పుగా ప్రిపేర్ అయినావు అనుకో జాబ్ కొట్టలేము ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు చదువుదాంలే రేపు చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే అనుకుంటుంటారు అలా అనుకుంటున్నారు ఆ స్టార్ట్ చేసేది ఏదో ఇప్పుడే స్టార్ట్ చేయి అంతేగాని తర్వాత స్టార్ట్ చేస్తా అమాసకు స్టార్ట్ చేస్తా పున్నం స్టార్ట్ చేస్తా ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా చదువుకి అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు ఒకటి నువ్వు మనసు పెట్టాలి కానీ ఏ క్షణమైనా చదవచ్చు ఓకే మనం అంటాం ఈరోజు చదువుదాంలే రేపు చదువుదాంలే రేపు స్టార్ట్ చేద్దాంలే స్టార్టింగ్ కానీ ఉంటే ఎండింగ్ ఎప్పుడు అవుతుంది ప్రతి క్షణం టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి క్షణం అనేది మీరు ఒకసారి చూడండి మీకు ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే మీ ఏజ్ తగ్గట్లేదు పెరుగుతుంది మీకున్న బాధ్యతలు పెరుగుతున్నాయి అంతే తప్ప తగ్గట్లేదు మీరు అనుకుంటారు ఏముంది ఇప్పుడు కాకుండా రేపు చదువుతా రేపు కాకుండా ఎల్లుండి చదువులే లేకుంటే వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అంటే వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేస్తావు ఓకే వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేస్తావు నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ పెడితే ఏం చేస్తావు అయ్యా నేను చదవలేకపోయినా నేను ఏం రాయాను ఎగ్జామ్లో అనుకుంటే నీకోసం ఎగ్జామ్ పోన్ అవుతుందా అవ్వదు కదా ఎగ్జామ్ అనేది ఏ టైంలో జరగాలో అదే టైంలో జరుగుతుంది అంతే తప్ప చదవలేవని నీకోసం ఆపరు అక్కడ ఓకే ఇంకోటి ఏంటంటే సమయం ఈ సమయం అనేది అంటే టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో గడిచిపోయిన దాన్ని ఎంత కోటీశ్వరుడైనా ఎంత తోపైనా సమయాన్ని ఎవరు వెనుకకి తీసుకురాలేరు నేను అనేది ఒకటే టైం వేస్ట్ చెయ్యకు ఉన్న టైంని వినియోగించుకో అంతే తప్ప ఈరోజు చదువుదాం రేపు చదువుదాం ఇంకెప్పుడు చదువుదాం అనుకుంటే అది అక్కడికి ఆగిపోతుంది లైఫ్లో ఒకేసారి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకుంటావా లేదా అనేది నువ్వే డిసైడ్ అవ్వు ఓకే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఈ క్షణంలో అయినా ఒక మంచి నిర్ణయం తీసుకో లైఫ్లో ఏం చెయ్యాలి లైఫ్లో ఏం చేస్తే నేను బాగుపడతా అనేది ఒక నిర్ణయానికి రా అంతేగాని నేను తీసుకోను నా వల్ల కాదు అనుకుంటే వదిలేసాయి జీవితం ఏందో ఇప్పటికైనా తెలుసుకొని ముందుకు సాగు ఓకే